ಬಿಂಬಲಂ ಕೊಡ್ತೆ ಆಡೋಸ್ತಾಡು ಈಡೋಸ್ತಾಡ ಅಂತ ಖುಷಿ ಆಯ್ತುರಾ ನಾ ಎನ್ಕಲ ಮಾಯೋಸ್ತಾರಾ ಸಾಲೆ ಹುಡುಕಂತೆ ಪ್ಯಾರ್ हेलो फ्रेंड्स वीडियो इपड़ो वीडियो चूसर कदा अला ओन वॉइस तोटे वीडियो रिकॉर्ड चेयाली आ वीडियो एडिट चेयाली आ वीडियो की मन कोई डायलॉग तरवा लास्ट मन को सांग उ आ सांग डाउनलोड म्यूजिक वीडियो ऐड चेयाली आ वीडियो की मन कोई कलर ग्रेडिंग इव्वाली अदे विधा वीडियो की मन कोई जूम एफेक्ट यानी शेक एफेक्ट यानी इलांट एफेक्ट उठाई कदा आ एफेक्ट वीडियो की एला ऐड चेलो वीडियो कंप्लीट चुपता वीडियो ने स्की स्की कोई पाइंट्स मिस्ताई डाउट्स उंटे कमेंटी अभी कंपलसरी नीन रिप्लाई इस्ता इपड़ैते फर्स्ट ओन वॉइस तोटी वीडियोस रिकॉर्ड चेयालो चेप्तानु इंदुलो रेंडु विधालुगैते चेप्तानु फर्स्ट वच्चेसी मी दग्गर माइक अयिते उंडाली ओकवेळ ना दग्गर माइक लेदु ब्रो अनुकुंटे मीरु माइक लेकुंडा कूडा बैकग्राउंड नुंचि मीरु ऑडियो अयिते इव्वच्चु अंटे मी ओक ओन वॉइस तोटी बैकग्राउंड नुंचि अयिते मी ओक वीडियोस कि अयिते इव्वच्चु फर्स्ट नेनु माइक तोटी वीडियोनी ओन वॉइस तोटी एला रिकॉर्ड चेयालो चेप्तानु ओकसारि अयिते नेनु चेसिन वीडियोनी चूडंडि ఈ రోజు నువ్వు ఫెయిల్ అయ్యావని ఫీల్ అయితే జీవితం అంతం ఫుల్ గానే బతకాలి గుర్తుపెట్టు ఇప్పుడు మీరు వీడియోని అయితే చూసారు కదా ఒకవేళ మీ దగ్గర మైక్ ఉంటే మీరు ఓన్ వాయిస్ తోటి అయితే మంచి వీడియోస్ ని అయితే రికార్డ్ చేసుకోవచ్చు ఒకవేళ నా దగ్గర మైక్ లేదు అనుకుంటే మీరు మైక్ లేకుండా కూడా రికార్డ్ చేసుకోవచ్చు కాకపోతే మీరు దీని కోసం అయితే ప్లే స్టోర్ లో ఇన్ షాట్ అనే అప్లికేషన్ ఉంటుంది దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర లేకపోతే నేను కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను इन शॉट अप्लिकेशन डाउनलोड चेसुकोंडी इप्पुडु चेसिन वीडियो ने नेनु बैकग्राउंड नुंचि इन शॉट अप्लिकेशन लो बैकग्राउंड नुंचि वॉइस अनेदि इस्तानु ओकसारि अयिते मीरु अंदुलोकि वेल्लैते चूडंडी ఇప్పుడు మీరు ఇన్షాట్ యాప్ ని అయితే ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ వీడియో ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకొని న్యూ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ ఏదైతే రికార్డ్ చేసిన వీడియో ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేసుకొని రైట్ సింబల్ మీద క్లిక్ చేయండి ఇక్కడ మీకు క్యాన్వాస్ అనే ఆప్షన్ ఉంటుంది దీన్ని 9:16 సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకొని రైట్ సింబల్ మీద క్లిక్ చేయండి ఇప్పుడు ఇందులో నా ఓన్ డైలాగ్ అనేది నేను మైక్ తోటి అయితే చెప్పాను మైక్ లేకుండా ఇన్షాట్ యాప్ లోనే రికార్డ్ చేసే ఆప్షన్ ఉంటుంది ఎలా రికార్డ్ చేస్తానో చూడండి సేమ్ డైలాగ్ ని కాకపోతే ఇందులో ఉన్న డైలాగ్ ని ఆఫ్ చేయాలి కాబట్టి ఇక్కడ మ్యూజిక్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకొని దీని మీద క్లిక్ చేసి ఇందులో వాల్యూమ్ ని అయితే తగ్గించేసి రైట్ సింబల్ మీద క్లిక్ చేయండి సేమ్ డైలాగ్ ని మీరు ఇక్కడ చెప్పాలి కాకపోతే లిప్ సింక్ లో కరెక్ట్ అయితే ఉండాలి ఒకసారి అయితే నేను చెప్తాను చూడండి ఇక్కడ మీకు రికార్డ్ ఆప్షన్ ఉంటుంది దీని మీద క్లిక్ చేసిన వెంటనే మీకు స్టార్ట్ అవుతుంది ఈ రోజు నువ్వు ఫెయిల్ అయ్యావని ఫీల్ అయితే జీవితం అంతం ఫుల్ గానే బతకాలి గుర్తుపెట్టుకో రైట్ సింబల్ మీద క్లిక్ చేయండి అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మీరు కరెక్ట్ అడ్జస్ట్ అయితే చేసుకోండి చేసుకొని రైట్ సింబల్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీద మీకు సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి 1080p ల సెలెక్ట్ చేసుకొని సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి ఇప్పుడైతే మీరు వీడియోని అయితే చూసారు కదా అలా ఇన్ షాట్ అప్లికేషన్ లో మీరు ఓన్ వాయిస్ తోటి అయితే చేసుకోవచ్చు ఒకవేళ మీ దగ్గర మైక్ ఉంటే మీరు మైక్ తోటి కూడా చేసుకోవచ్చు ఒకవేళ మీ దగ్గర మైక్ లేకపోతేనే ఇన్ షాట్ అప్లికేషన్ ఉంటుంది ప్లే స్టోర్ లో దాన్ని డౌన్లోడ్ చేసుకొని అందులో అయితే మీరు రికార్డ్ చేసుకోవచ్చు అలా రికార్డ్ చేసేటప్పుడు మీరు కంపల్సరీ కొంచెం నాయిస్ లేని కాడ అయితే కూర్చొని ఓన్ వాయిస్ అయితే చెప్పండి ఎందుకంటే బ్యాక్ గ్రౌండ్ లో మీకు నాయిస్ అయితే వినిపిస్తుంది ఇప్పుడు ఇలా ఇన్ షాట్ అప్లికేషన్ లో ఎడిట్ చేసిన వీడియోని VN యాప్ ఉంటుంది కదా ఆ VN యాప్ లోనే కలర్ గ్రేడింగ్ ఎలా చేసుకోవాలి మనం డైలాగ్ చెప్పిన తర్వాతనే మనకు సాంగ్ అయితే ఉంటుంది ఆ సాంగ్ ని ఎలా యాడ్ చేసుకోవాలి మనకు కొన్ని ఎఫెక్ట్స్ ఉంటాయి జూమ్ ఎఫెక్ట్ గాని షేక్ ఎఫెక్ట్ గాని ఇలాంటి ఎఫెక్ట్స్ ని కూడా ఎలా యాడ్ చేసుకోవాలో మీకు VN యాప్ లో అయితే చెప్తాను ఇప్పుడు మీరు VN యాప్ ని అయితే డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయండి ఇప్పుడు మీరు ఫస్ట్ అయితే ఆడియోని అయితే సేవ్ చేసుకోవాలి అంటే మీరు ఇన్స్టాగ్రామ్ లో ఉన్న వీడియోస్ ని ఏవైనా తీసుకోండి ఇక్కడ నేనైతే రైడర్ శ్రీకాంత్ బ్రో యొక్క వీడియోని అయితే తీసుకున్నాను ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేయండి కాపీ లింక్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే మనకు లింక్ అనేది కాపీ అవుతుంది మళ్ళీ కింద మీకు డిస్క్రిప్షన్ లో ఒక వెబ్‌సైట్ లింక్ అయితే ఉంటుంది దాని మీద క్లిక్ చేయండి ఇది మీకు ఇన్స్టాగ్రామ్ రీల్స్ డౌన్లోడర్ అన్నమాట ఇందులో మీకు ఏదైతే మ్యూజిక్ ఉంటుందో ఆ మ్యూజిక్ మాత్రమే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ మీరు ఆడియో దాని మీద క్లిక్ చేయండి మీద ఇక్కడ మీరు ఏదైతే లింక్ ని కాపీ చేసుకున్నారో ఆ లింక్ ని ఇక్కడ పేస్ట్ చేసి డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే అందులో ఏదైతే సాంగ్ ఉంటుందో ఇక్కడ మీకు డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంటుంది ఇక్కడ మీరు డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే అందులో ఏదైతే మ్యూజిక్ ఉంటుందో ఆ మ్యూజిక్ అనేది ఇక్కడ మీకు డౌన్లోడ్ అయితే అవుతుంది డౌన్లోడ్ అయిపోయిన వెంటనే మీరు VN యాప్ ని అయితే ఓపెన్ చేయండి
మీరు విఎన్ యాప్ని అయితే ఓపెన్ చేసిన వెంటనే కింద మీకు ప్లస్ ఐకాన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మీరు ఏదైతే వీడియోని ఇన్షాట్ యాప్లో రికార్డ్ చేసుకుని ఎక్స్పోర్ట్ చేసుకున్నారు కదా, ఆ వీడియోని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న వెంటనే ఇక్కడ డైరెక్ట్ మీకు విఎన్ యాప్లోకి ఇంపోర్ట్ అవుతుంది. లాస్ట్కి మీకు వాటర్ మార్క్ ఉంటుంది, దీన్ని డిలీట్ చేయండి. డిలీట్ చేసిన వెంటనే మ్యూజిక్ని యాడ్ చేయాలంటే, ఇంతకుముందు మీరు ఏదైతే వెబ్సైట్ నుంచి వెళ్ళి డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడ మ్యూజిక్ అనే ఆప్షన్లోకి వెళ్ళి మ్యూజిక్ నేమ్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు డైరెక్ట్ అయితే ఇక్కడ కనబడుతుంది, మీరు ఏదైతే డౌన్లోడ్ చేసుకున్నారో దాన్ని డౌన్లోడ్ చేసుకున్న వెంటనే ఇక్కడ మీకు కనబడుతుంది. చూజ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని రైట్ సింబల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ ఫస్ట్ అయితే ఇక్కడ డైలాగ్ అయితే ఉంటుంది, కరెక్ట్ అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఇక్కడ నేను ఒక 3 సెకండ్స్ దాకా అయితే డైలాగ్ అయితే చెప్పాను, దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు స్పెల్ట్ అయితే చేసుకోవచ్చు. వీడియోని స్పెల్ట్ చేసుకున్న వెంటనే ఇక్కడ పర్ఫెక్ట్ అయితే మీకు యాడ్ అవుతుంది. ఏదైతే మీ యొక్క వీడియో ఉంటుందో దానికి తగ్గట్టు మీకు ఆడియో అయితే ఉంటుంది. ఒకవేళ మీకు ఆడియో మొత్తం కావాలనుకుంటే దీన్ని ఇక్కడ వరకు డ్రాగ్ చేసి దీన్ని వెనుకకైతే డ్రాగ్ చేయండి. ఇక్కడ నేను డ్రాగ్ చేస్తున్నాను చూడండి, సేమ్ ఇదే విధంగా పట్టుకొని ఈ విధంగా డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసినా కూడా మీకు సేమ్ ఇదే విధంగా ఉంటుంది. అంటే ఫస్ట్ మీకు సాంగ్ కావాలనుకుంటే ఈ ఫస్ట్కి అయితే ఈ విధంగా స్క్రోల్ చేసుకొని సాంగ్ అయితే మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన వీడియోకి ఎఫెక్ట్స్ని ఎలా యాడ్ చేయాలో చెప్తాను. ముందు మీరు కరెక్ట్ అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఇక్కడ మీకు స్పెల్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఎక్కడెక్కడ ఎఫెక్ట్ని యాడ్ చేయాలనుకుంటున్నారో సెలెక్ట్ చేసుకొని స్పెల్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సెలెక్ట్ చేసుకున్న వెంటనే ఇక్కడ ఎఫెక్ట్స్ ఆప్షన్లోకి వెళ్ళి ఇందులో మీకు చాలా రకాల ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మీకు నచ్చిన ఎఫెక్ట్ని అయితే మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. ఇక్కడ చాలా రకాల ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి, మీరు సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని రైట్ సింబల్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా మీకు ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. మీ యొక్క వీడియోకి మీకు నచ్చిన ఎఫెక్ట్స్ అయితే మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వీడియోకి కొంచెం కలర్ గ్రేడింగ్ ఎలా చేయాలో చెప్తాను. ఇక్కడ ఫిల్టర్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇందులో మీకు చాలా రకాల ఫిల్టర్స్ అయితే ఉంటాయి. ఒకవేళ ఫిల్టర్స్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో మీకు తెలియకపోతే నేను ఆల్రెడీ కూడా ఒక వీడియో చేశాను, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఆ వీడియోని చూడండి. ఆ వీడియోలో నేను ఫిల్టర్స్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి కూడా చెప్పాను. ఇందులో మీకు చాలా రకాల ఫిల్టర్స్ అయితే ఉంటాయి, మీకు నచ్చిన ఫిల్టర్స్ని అయితే మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. ఇక్కడ మీరు అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు మీ యొక్క వీడియోకి. ఇక్కడ నేను అడ్జస్ట్ కూడా చేసుకుంటున్నాను. ఇలా మీకు నచ్చింది అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. నేను దీన్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న వెంటనే రైట్ సింబల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా అయితే ఉంటుంది. మొత్తం అయిపోయిన వెంటనే మీద మీకు ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ ఉంటుంది, రైట్ సింబల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీకు కింద అయితే ఎక్స్పోర్ట్ అయితే అవుతుంది. ఇప్పుడు మీరు వీడియోని అయితే చూసారు కదా, అలా మీరు కూడా మీ యొక్క ఓన్ వాయిస్ తోటి అయితే మీరు వీడియోస్ని అయితే రికార్డ్ చేసుకోవచ్చు. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా, ఇంకెలాంటి వీడియోస్ కావాలన్నా కూడా కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితేనే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఎందుకంటే కొత్త వీడియోని ఏదైనా అప్లోడ్ చేసినప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ రాక రావడం జరుగుతుంది.